मंत्री केटीआर पै बीजेपी जातीय उपाध्यक्षुरालु डीके अरुण तीव्र स्थायिलो विरुक्कुपड्डारु। వాల్మీకి బోయలను ఎస్టీలో కల్పిన రాష్ట్ర తీర్మానం కాపీని చూపించాలని లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। అబద్ధాలలో తండ్రిని మించిన తనయుడు అయ్యవని వ్యాఖ్యానించారు। అసెంబ్లీలో వాల్మీకులు బోయల తీర్మానాన్ని గద్వాలకు మెడికల్ కాలాష కాపీ తీర్మానాలను కేంద్రానికి పంపించాలని కేంద్రంతో మాట్లాడి తీర్మానాలను అమలు చేసేలా కృషి చేస్తానని డికే అరుణ స్పష్టం చేశారు। प्रत्येक राष्ट्रम वे वे एमएम तो तेलंगाना राष्ट्रम तरह आयन को चाल मुद्दु मारपोयिंदि। तेलंगाना प्रजल या आशयालनु आकांक्षलनु एमएम की कुदुवपेट्टिंडु केसीआर ई रोज माट मार्चि तनकु मंत्री पदवि इव्वनंदुकु टीआरएस पार्टी ने बट्टि केवल मंत्रि पदव इवनी टीडीपी आयन मंत्रि पदवी दखनी आना टीआरएस पार्टी स्थापित केसीआर उद्यम सदर्भंग सेप्टेंबर 17 रोज ले आ रोज अंदर रेचगे विधा आ रोज अधिकार कांग्रेस पार्टी एमएलए मंत्री रेच्चगొట్టే విధంగా ప్రజలను వారిపైకి ఉసిగొల్పే విధంగా మాటలు మాట్లాడినటువంటి కేసీఆర్ కి మరి నేను ఏం వచ్చింది అని చెప్పి అడుగుతా ఉన్నా। ఎందుకు నువ్వు అధికారికంగా నిర్వహిస్తలేవు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా। ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి। కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17 నిజమైన తెలంగాణకు విమోచన లగింది స్వాతంత్రం వచ్చింది అన్నటువంటి కేసీఆర్ ఆనాడు రజాకార్లతే నిజాం పరిపాలనలో రజాకార్ల చేత మన స్త్రీలను మానభంగారు చేసి చిత్ర హింసల గురి చేసి నని రోడ్ల మీద అవమానపరిచినటువంటి రోజులు మనం మర్చిపోతామా? వారి నుంచి విముక్తుడైనటువంటి రోజుని మాట్లాడిన కేసీఆర్ కి రోజు గుర్తు వస్తలేవా అని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా।